తులసీదళం ధీరులు సీరా సీరాయుంజతి కవయో యుగా వితన్వతే పృథక్ ధీరా దేవేషు సుమ్యా యజుర్వేదం పన్నెండు డ్యాష్ అరవై ఏడు కవయ కవయ అనగా విద్వాంస క్రాంతదర్శనా క్రాంత ప్రజ్ఞా ప్రజ్ఞావా ధీరా అనగా ధ్యానవంతో యోగిన పృథక్ అనగా విభాగ సీరాభ్యాసోపాసనార్థం నాడీయుంజతి అర్థాత్ తాసు పరమాత్మనాభ్యభ్యుగా అనగా యుగాని యోగయుక్తాని యోగయొక్త వితన్వే అనగా విస్తరయంతి దేవేషు కనగా విద్వత్స్ యోగిషు సుమ్నయ అనగా సుఖేనైన స్థిత్వా పరమానందం యుంజంతి అనగా ప్రాప్వంతే త్యర్థ ఇది దయానంద వాక్య విద్వాంసులు యోగులు ధ్యానులు అయినవారు భిన్న భిన్న నాడులను ఉపాసనా యోగం కోసం ఉపయోగిస్తారు పరమాత్మ సాక్షాత్కారం కోసం ఉపాసనా యోగాన్ని అభ్యసిస్తారు యోగాన్ని నిరంతరం విస్తరింపచేస్తారు యోగాభ్యాసులతో ప్రశంసలు పొంది పరమానంద భరితలవుతారు పండిత గోపదేవ ఆధారంగా యజుర్వేదం ప్రకారం యోగాభ్యాసం సొంతంగా చేస్తూ అందరి చేత చేయిస్తూ ఉండేవారి నిజమైన ధీరులు